ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో మన ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సో దేశంలోనే తొలి విదేశీ విశ్వవిద్యాలయం సంబంధించి బ్రిటన్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా అయితే ఈ యొక్క బ్రిటన్కి సంబంధించిన సౌత్ స్టమ్ యూనివర్సిటీకి సంబంధించి క్యాంపస్ అనేది మన భారతదేశంలో ఆప్షోర్ క్యాంపస్గా గురుగ్రాములు అయితే మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగిందనమాట ఓకేనా సో దీని దీ దీనికి సంబంధించి క్లాసెస్ రెండు వేల ఇరవై ఐదు జులై నుంచి తరగతులైతే ప్రారంభమవుతున్నాయి సో దీంట్లో మనకి బిజినెస్ సంబంధించి మేనేజ్మెంట్ కంప్యూటింగ్ అయితే లా సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి కోర్సెస్ అని ఇంట్రడ్యూస్ చేస్తే కానీ సూపర్ లిటర్లో చాలా ఇంపార్టెంట్ దేశంలోని తొలి విదేశీ విశ్వవిద్యాలయమైన బ్రిటన్కి చెందిన సంస్టమ్ యూనివర్సిటీ అనేది భారతదేశంలో ఎక్కడ స్థాపించారంటే మన నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఆ అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అవార్డ్స్లో పరంగా మనకు రామన్ మెగసిస్ అవార్డు ఇది యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఫిలిపైన్స్కి సంబంధించిన దివంగత అధ్యక్షుడు రామన్ మెగసిస్ యొక్క స్మారకార్థంగా ఇవ్వడమే జరుగుతుందనమాట అయితే ఇది ఇయర్ గాని మనకి అవార్డు ఎవరెవరికి దక్కిందంటే జపాన్ యొక్క యానిమేటరు హయావో మిజాజానికి రామన్ మెగసిస్ అవార్డు వరించింది వీరితో పాటుగా వియత్నాం డాక్టరు న్యూఎన్కి మాజీ బౌద్ధ సన్యాసి కర్ కర్మ అయినటువంటి పుంటుషోకి ఇండోనేషియాకి చెందిన ఫారిజ్వి ఫర్హాన్కి థాయిలాండ్కి చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు ఈ పురస్కారాన్ని అయితే లభించడం జరిగింది వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి రామన్ మెగసిస్ అవార్డు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఇస్తారు ఈ మెగసిస్ అనే వ్యక్తి ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు అనమాట రైట్ నెక్స్ట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి మధ్య కాలంలో మనకి ప్రపంచంలోనే బంగ్లాదేశ్ తర్వాత భారత్లోనే వాయు కాలుష్యాన్ని సో ఎయిర్ పొల్యూషన్ భారీ స్థాయిలో పంతొమ్మిది పాయింట్ మూడు శాతాన్ని అయితే అధికంగా తగ్గించడం జరిగింది ఫస్ట్ తగ్గించింది కాలుష్యం తక్కువ చేసుకుంది బంగ్లాదేశ్ దాని తర్వాత ఇండియా అనమాట సో దీనివల్ల ఏంటంటే ఒక వన్ ఇయర్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ పెరిగింది పెరిగిందని చెప్పేసి చికాగో యూనివర్సిటీ మనకి ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్లోని విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ల నివేదికలు అయితే వెల్లడించింది ఇది ఇంపార్టెంట్ అయితే మన భారతదేశంలో ఎక్కువ కాలుష్యానికి గురవుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ అనమాట సో ఈ మూడు కూడా మనకి సో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ అత్యధికంగా కాలుష్య భారాన్ని మోస్తుంది అనమాట సో దీంతో ఆయా రాష్ట్రాలు నివసిస్తున్న వారు టూ పాయింట్ నైన్ అంటే రెండు సంవత్సరాల తొమ్మిది నెలల ఆయుష్యాన్ని కోల్పోతురు ఆయుష్యాన్ని కోల్పోతురు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి భారతదేశంలో అత్యంత కాలుష్యతమైనది ఎక్కడ మనకి ఉత్తర మైదానం అనమాట సో దాంట్లో కూడా తగ్గడం స్టార్ట్ అయింది ఒక ఎవర్ ఇట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ అయితే తగ్గిస్తారు కానీ ఎక్కువ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లో మనకి కాలుష్యం అనేది అతిగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఆయుష్ అయితే కోల్పోతున్నారు అనమాట అయితే ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే బంగ్లాదేశ్ సంబంధించిన పురులియా అండ్ బంకురా జిల్లాలో కాలుష్య తీవ్రత అనేది గణనీయంగా తగ్గిందనమాట ఆల్మోస్ట్ ఫార్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కాలుష్యం అయితే తగ్గింది ఎక్కడ వెస్ట్ బెంగాల్ అనమాట ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎవరు రిలీజ్ చేస్తుంది ఇంపార్టెంట్ భారతదేశంలో పొల్యూషన్కి ఎక్కువ గురి అవుతున్న రాష్ట్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఎగ్జామ్స్ రాసిన వరకు గిరిజన భాషలు టెక్స్ట్ బుక్స్ అనమాట ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గిరిజన భాషలు నాలుగు భాషల్లో మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ భాషలనే ఒకటి ఏంటంటే గోండు అండ్ కోయ అండ్ కొలమ అండ్ బంజారా సో ఈ మూడు లాంగ్వేజెస్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వాళ్ళకి ఆ భాషలోనే టెక్స్ట్ బుక్ ప్రొవైడ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి అన్ని రకాలుగా హెల్ప్ అయితే చేస్తుంది అనమాట దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ చెప్పాలంటే మనకు ట్రైబల్స్లో వాళ్ళ దాంట్లో కూడా విద్యాల ఉపాధి అవకాశాలు అన్నిట్లో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అనమాట సో ఇది మంచి పరిణామం అనేది చెప్పుకోవాలన్నమాట సో ఏమేంటి అండి ఈ యొక్క గిరిజన తెగలు చాలా ఇంపార్టెంట్ గోండు కోయ బంజారా కులములు ఓకేనా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వారి లాంగ్వేజెస్నే బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది దీనికి సెంట్రల్ అనేది స్పాన్సర్షిప్ ఉంటుంది నెక్స్ట్ అండ్ సూపర్ రిలేటివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పంచాయతీ ఉప ఎన్నికల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ అనేది ఒక ఘనత చాటుకున్నది ఏంటంటే ఆ ఘనత పంచాయతీ ఉప ఎన్నికల్లో రహిత ఓటింగ్ సో ఎక్కడ స్టేట్ ఏమో మధ్యప్రదేశ్ డిస్టిక్ ఏమో భోపాల్ ఏ పంచాయతీ అంటే మనకి రతువా రతన్పూర్ గ్రామ పంచాయతీ సో దీంట్లో ఏంటంటే మనం ఓటింగ్ వేస్తాం జనరల్గా అందరం వేస్తాం కానీ పంచాయతీ ఉప ఎన్నికల్లో అంటే పంచాయతీ లెవెల్గా స్టా ఉన్న ఎన్నికలలో మనకి కాగితం రహిత అంటే కాగితాన్ని ఉపయోగించకుండా ఓటింగ్ చేసిన మొట్టమొదటి ఏంటంటే స్టేటు మధ్యప్రదేశ్ జిల్లా అడిగితే భోపాలు అది అడిగితే గ్రామ పంచాయతీ కనుక అడిగితే రతవ రతన్పూర్ ఓకేనా రైట్ నెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే మనకి మానవ మెదడు స్ఫూర్తితో అన్లాక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని మనకి అతి త్వరలోనే స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్లకు ఒక సంక్లిష్ట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనే ఒక సామర్థ్యాన్ని ఎవరు దోహద చేస్తారు అంటే మనకి ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సంబంధించిన సంస్థ దీని మీద ప్రయోగాత్మకంగా అనమాట అది గుర్తుపెట్టుకోండి చాలు మీకు ఈ ఆర్టికల్ నుంచి ఇక నెక్స్ట్ వస్తారు కదా డిఫెన్స్ సంబంధించి సో సర్ఫెస్ టు ఎయిర్ ఉపరితలం నుంచి గగనతలంలోకి మీడియం అంటే స్వల్ప స్మాల్ రేంజెస్ ఇప్పని వ్యవస్థ అయిన పరీక్ష విజయవంతమైంది సో ఇది ఎవరంటే డిఆర్డిఓ అనమాట డిఆర్డి వాళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే శ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన సంస్థ అనే డిఆర్డిఓ నౌకదళం విజయవంతంగా పరీక్ష పరీక్షించాయి ఒడిస్సా తీరంలోని చాందిపూర్లు అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ అంతరిక్షంలోని తొలిసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కూడా మనం మాట్లాడుకున్నాం అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ అంటే ఇప్పుడు జనరల్గా మనకేంటిది ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బాడీకి సంబంధించిన స్పేస్ వాక్ చేశారు కానీ మొట్టమొదటిసారి ప్రైవేట్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ ఎవరండి ఎలన్ మార్క్స్ సో ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన వ్యవస్థాపకుడైన ఎలన్ మార్క్స్ సంబంధించి ప్రైవేట్ సంస్థ పోలరిస్ డాన్ అనే ఒక ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రాజెక్టులు ఉన్నాయి వీళ్ళకి అందులో మొట్టమొదటిది ఫాల్కా నైన్ ద్వారా మొట్టమొదటిసారి ప్రపంచ కురేరుడైన కుబేరుడు ఎవరండి వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలన్ మాస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది సో వీళ్ళు వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ నియమడిగితే పొలరిస్ డాన్ అని గుర్తుపెట్టుకోండి ఏ రాకెట్ ద్వారా వీళ్ళు వెళ్ళిరంటే పాల్కాన్ నైన్ ద్వారా వెళ్ళి మొత్తం నలుగురు వెళ్ళారు సో అందులో ఒక వ్యాపారవేత్త కూడా ఉన్నారు ఆయనే మనకి జెరార్డ్ ఇస్మాక్ మాన్ అనమాట ఈయన ఫస్ట్ క్యాప్సిల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేసి దాని తర్వాత ప్రొఫెషనల్ అయితే మనకి దీంట్లో కూడా ఉన్నారనమాట ఓకేనా ఫస్ట్ జెర్డ్ ఇసాక్ మ్యాన్ మాన్ దాని తర్వాత సారా గిల్లిన్ వీళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళడం జరిగిందనమాట స్పేస్ వా స్పేస్ సిక్స్ ద్వారా మొట్టమొదటిసారి వెళ్ళింది మాత్రం ఈ కంపెనీ గుర్తుపెట్టుకోండి వెళ్ళిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఎందు మనకి మొత్తం కూడా బయో ఎకనామీలా భారతదేశం ఎలా ఉంది డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక చార్ట్ ద్వారా ఈరోజు ఆర్టికల్ ఇచ్చారు సో మార్కెట్ విలువ వచ్చరికల్లా యాజ్ ఆఫ్ నౌ రెండు వేల ఇరవై ఐదు కల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా పదిహేను వేల కోట్ల డాలర్ల వరకు మార్కెట్లో ఉంటుంది అంటే చూడండి రెండు వేల పదిహేడులో చూసుకుంటే కేవలం నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల పద్దెనిమిది చూసుకుంటే ఐదు వేల వంద రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఆరు వేల మూడు వందలు సో రెండు వేల ఇరవై మూడులో ఒక టూ ఇయర్స్ బ్యాక్లోనే డబుల్ అయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నియర్ టు డబుల్ అనమాట సో అంటే భారతదేశంలో బయో ఎకనామీ కూడా డే బై డే గ్రోత్ అవుతుంది దిస్ ఇస్ ఆల్సో కమ్ టు ద పార్ట్ ఆఫ్ ఎకనామీ జీడిపిలో కూడా చాలా క్రూషియల్ ప్లే రోల్ అయితే చేస్తుంది అనమాట ఇక నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన రిపోర్ట్ అనమాట ఇది ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆరుగురితోటి కమిటీ అయితే వేయడం జరిగింది సో మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సో మీరు ఎస్సీ వర్గీకరణ చేసేది స్టేట్స్కే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది దానికి అనుగుణంగానే మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ అయితే వేసింది అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో చైర్మన్ అనమాట నీ నీటిపారుదల శాఖ మంత్రిన దాని తర్వాత కో చైర్మన్ అయినటువంటి మంత్రి దామోదర్ గారిని సో ఈయన హెల్త్ మినిస్టర్ సో ఈయననేమో కో చైర్మన్ అనమాట మెంబర్స్ వచ్చారు ఏమో మనకి గ్రామీణాభివృద్ధి పంచాయతీ శాఖ కార్య శాఖ అయినటువంటి సీతక్క అయితేంది నెక్స్ట్ ఐటీ శాఖ మంత్రి దుద్దిల బాబు అయితేంది నెక్స్ట్ అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి మనకి ఎవరండి మనకి ఎవరు పొన్నం ప్రభాకర్ అయితేంది నెక్స్ట్ కర్నూలు నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి మల్లు రవి సో వీళ్ళందరూ కూడా మెంబర్స్ అనమాట తెలంగాణ ఎగ్జామ్స్కి అయితే ఎక్స్క్లూజివ్గా ఇంపార్టెంట్ ఓకేనా ఇది ఈరోజు అనమాట సో మీరు సో మీలో ఎవరైతే ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లే స్టోర్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను సో మీకు కంప్లీట్గా రైల్వే సంబంధించి కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది చాలామంది స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు మీరు ఒకసారి డెమో వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మీకు నచ్చితే కనుక వెంటనే జాయిన్ అవ్వండి ఓకేనా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ ఫాలో అవ్వండి కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఏమన్నా కటింగ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను కిరణ్ స్టడీస్ అని వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు తెలంగాణ ఎగ్జామ్స్కైనా స్టేట్ ఎగ్జామ్స్ అయినా అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అయినట్లయితే కరెంట్ అఫైర్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మా అందరం చేసే మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనగానే ఏదో ఒక మంత్లీ మ్యాగ్జిన్ తీసుకొని ఎగ్జామ్ ముందు ఒక వన్ వీక్ చదువుదాం అనుకుంటాం బట్ అప్పుడు ఏంటంటే ఎక్కువ గుర్తు గుర్తుపెట్టుకోలేము గుర్తు అప్పుడు కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది డే బెడ్ అట్లీస్ట్ రోజుకు ఒక ఐదు లెస్ దాన్ టెన్ లెస్ దాన్ ఫైవ్ టు టెన్ మనక మీరు డైలీ నేర్చుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి ఏదైనా మీరు మంత్లీ మ్యాగ్జిన్ తీసుకున్నప్పుడు రివిజన్కి పర్పస్గా బాగుంటుంది మనం ఈరోజు మాట్లాడుకున్నాం ఏమని సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాన్ని భారతదేశం గురుగ్రామ్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం అట్లీస్ట్ క్లాస్ విన్నప్పుడు ఏంటంటే గుర్తుంటుంది అనమాట దాన్ని మళ్ళీ ఇంకోసారి మీరు ఎక్కడ బుక్లు చేసినప్పుడు కానీ లేదంటే మంత్లీ మ్యాగ్జిన్ ఎక్కడైనా బయట దొరికే దాంట్లో కానీ చూసినప్పుడు ఒకే ఎంపటే స్ట్రైక్ అవుతుంది మనకు ఓకే బ్రిటన్కి సంబంధించిన స్టమ్ యూనివర్సిటీ గురుగ్రామ్లో అదే అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్పేస్ పార్క్ చేసిన ప్రైవేట్ సంస్థ ఏదంటే స్పేస్ ఎక్స్ దానికి కుబే దానికి అధినేత ఎవరు ఎలన్ బాక్స్ సో మళ్ళీ మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గిరిజనుల సంబంధించి నాలుగు తెగలకు సంబంధించి వాళ్ళ భాషలోనే పాఠ్య పుస్తకాల పంపిణీ ద గ్రేట్ ఇనిషియేటివ్ సో దానికి సంబంధించింది కూడా ఓకే గోండు కొయ్య సో కొలము బంజారా సో ఇలా అంటే ఒకసారి విని మళ్ళీ మనం దాన్ని రీప్రొడ్యూస్ చేస్తే చాలా బాగా యూస్ అవుతుంది సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో వస్తే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ